वेलकम टू अवर चैनल एसजे रेणुस व्लॉग्स एला उन्नारु अंदरू बागुन्नारा सो मेम कूडा बागुन्नामंडि ई वीडियो अयिते गनुक मेमु वैजाग् नुंडि राजमंड्री वेल्तुन्नामंडि आ वीडियो सो फाइनल गा फुल गा एंजॉय चेसेसाम वैजाग् लो अयिते एंजॉय चेसि अंड माकु राजमंड्रिलो अयिते ओक मैरेज फंक्षन उंदि सो अदि अटेंड अव्वालि अनि चेप्पेसि अटु वेल्तुन्नामु अटु नुंचि नेक्स्ट डे हैदराबाद अनेदि मा प्लान सो इकड़ते मार्निंग 8:30 अला इंटर ब्रेकफास्ट बस एग्जामन बस स्टैंड वेल्तना मेमैते बस की वेल्तना ट्रैन अनुकुन्नाम कानी मल्ली एंदुकुले बस की वेल्दामु बस की टिकेट्स तीसुकुन्नाम बस टाइमिंग्स 9:30 अन्नमाट 1 कला ड्रॉप चेस्तारु राजमंड्रिलो अन्नारु सो अक्कडिकैते वेल्तनामु मम्मल्नि ड्रॉप चेयडानिकि मा बावगारु अंड मा मोक्षि वच्चारन्नमाट इद्दरुनु अंड वाड़ चूसर कदा जयश्ना वाड़ सिपर तागड़ा दाने सिपर तो तागतना मोक्षी सिपर तो वाटर सो बस स्टैंड के वेसा इक चूसर कदा अन्नी बस लाइन पेटेसाई सो मा बस एक्कुंटा सो फाइनल मा बस कमरावती बस अन्ट सो इकड़ते हस्बैंड बावगार लगेज अने मोक्षीमो सेंड ऑफ सुहांत की अंड जैष्णु की मोक्षी अच्छे चाल इमोशनल चाला फील तन की अंदर अंटे चाल इष्टन वाल इंटे वीलिपतारे चाल फील अंटी सो मेमे बस स्टार्ट एक्केसम बस यह सारी सुहांत पापम फील इंका उपना पापम ने उठा स्कूल कदा तस्कोचा समर हालिडेस की वेगा चपा इकड़ वीलिदरू चूसरा विंडो चूस्ट वाली वाल बाहर मोक्षी वाली ఇక్కడైతే పాపం సుహాంత ఏడుస్తున్నాడు అక్క కావాలి అని చెప్పేసి అప్పుడు ఏడోకు మళ్ళీ వద్దాము అని చెప్పాను కానీ చాలా ఫీల్ అయ్యాడు సుహాంత అయితే అస్సలు ఇష్టం లేదు వాడికి రావడం అక్కడే ఉండాలి ఇంకా ఎంజాయ్ చేయాలి అనుకున్నాడు సో అందుకని మోక్షిని పైకి రమ్మంటే వచ్చింది ఒకసారి వచ్చి ఇద్దరికి కిసెస్ పెట్టి వెళ్ళిపోయింది అన్నమాట ఎందుకు తీసావ్ ఓయ్ సాక్స్ ఎందుకు తీసావ్ అదే ఎందుకు తీసావ్ ఇంకా పెద్దన్న ఎలా చూస్తావ్ तपेना चूड़ा तपू मल चूस మీరు చూసారు కదా ఫుల్ ముదిరిపోయాడన్నమాట అందర్నీ అలా చూస్తున్నాడు కళ్ళు ఇలా పెట్టేసి ఎందుకు చూస్తున్నామంటే ఎవరు చూడమన్నారంటే అందర్నీ చూపిస్తున్నాడన్నమాట మనమే చూడమన్నామంట అలా వాడిని బాగా అల్లరి చేస్తున్నాడు సో వైజాగ్ వచ్చేటప్పుడు ట్రైన్ లో వాడికి సెపరేట్ సీట్ లేకపోవడం వల్ల బాగా ఇబ్బంది పెట్టాడు అనిపిస్తుంది అందుకని ఇప్పుడు ఎవర్ టికెట్ వాళ్ళకే తీసేసుకున్నాము ఎవర్ సీట్ వాళ్ళకి ఇక్కడ చూడండి ముందు వాళ్ళని పిలుస్తున్నాడు వీడు అల్లరి అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట అప్పటిని చూడండి వాళ్ళ వాళ్ళ చిన్న పాప ఉందన్నమాట మన్స్ బేబీ ఆ పాపని పిలుస్తున్నాడు ఉంగున్ మరిని సో బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎవర్ సీట్ లో వాళ్ళు వెళ్ళిపోయారు సో హంతో వాళ్ళ డాడీ అనకాల కూర్చున్నారు నేను వీడు ముందు కూర్చున్నాము సో వీడైతే ఫుల్ ఎంజాయ్ చేసాడు అన్నమాట విండో సీట్ ని అస్సలు ఇబ్బంది పెట్టలేదు సో ఇలా సెపరేట్ గా వాళ్ళని వాళ్ళకి తీసేస్తే సీట్ మనం కొంచెం హ్యాపీగా కూర్చోవచ్చు అనిపిస్తుంది హాయిగా అందులో కూర్చొని విండోలోని చూస్తూ ఆ కార్లు ఎల్లే వచ్చే లారీలు అవన్నీ చూస్తూ ఉన్నాడు అండ్ మీకు హాయ్ కూడా చెప్తున్నాడు చూసారా అండ్ ఎంజాయ్ చేసినంతసేపు చూశాడు చూసి చూసి అలా నిద్రపోయాడు పాపం ఆ 4 అవర్స్ కూడా బానే ఉన్నాడు అనిపిస్తుంది బస్లో మూవీ వేశారండి పటాస్ మూవీ నాకైతే చాలా రోజులైందనిపిస్తుంది ఇలా మూవీ చూసి ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కువ జర్నీ చేసారంటే మ్యారేజ్ అవకృతం హైదరాబాద్ నుంచి తణుకు వెళ్ళాలన్న ఇలా సీటర్ బస్సెస్ కి తీసుకునే వాళ్ళం ఎక్కువ ఇలా మూవీస్ అవి చేస్తారు కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అండ్ లేదంటే తణుకు నుంచి వైజాగ్ వెళ్ళినా వైజాగ్ నుంచి తణుకు వెళ్ళినా అలాంటి టైంలో చూసేవాళ్ళం
అండ్ ఇప్పుడైతే ఎక్కువ ఈ పిల్లల కోసం మెయిన్గా స్లీపర్ అయితే ఎక్కువ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు పడుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పేసి సో చాలా రోజుల తర్వాత చూసినట్టు అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడైతే వీడు ఇంకా చూస్తూ ఉన్నాడు బయట అన్నీని. సో వాడు ఎక్కడ పడిపోతాడా అని ఒక చేత పట్టుకున్నాను. అంటే బస్ కదండి ఊగుతుంది కదా, సో గమ్ముని పడిపోతాడేమో అని పట్టుకుని అలా కూర్చున్నాను. అండ్ చూసి చూసి పాపం నిద్రపోయాడు. అండ్ ఇది వచ్చేసి పేపర్ బిస్కెట్స్ ప్యాకెట్స్ అండి. అక్కడ బస్సులోనే కండక్టర్ అమ్ముతున్నాడు అనమాట. ఇంకా మనం బస్ దిగక్కర్ లేకుండా వాటర్ బాటిల్, ఆల్రెడీ మనం బస్ ఎక్కగానే వాటర్ బాటిల్స్ ఇచ్చేశారు. సో ఇలా స్నాక్ ఐటమ్స్ అనేవి వాళ్ళు అమ్ముతున్నారు. బిస్కెట్స్ అని ఇంకా చాక్లెట్స్ ఇలా వేపర్ టైప్ అమ్ముతున్నారు అనమాట బస్సులోనే. సో మేమైతే వేపర్ తీసుకున్నాము సుహాంత్ అడిగాడని. సో ఈ ప్యాకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో లర్న్ పాజిటివిటీ విత్ యోగా అని చెప్పేసి ఉన్నాయి, సైన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇలా రీడిల్స్ కూడా ఇచ్చారనమాట, క్వశ్చన్స్ ఇచ్చారు. సో పిల్లలు ఉన్న కాసేపు కొంచెం ఈ యాక్టివిటీ ఏంటి అని ఆలోచించడం, ఇలా కొంచెం ఎంగేజ్ అవుతారు కదండి. సో ఇదైతే బాగుందనిపించింది. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటి అని ఆలోచిస్తారు కదా, ట్రై చేస్తారు. సో నాకైతే ఇది నచ్చింది, అందుకే వీడియోలో చూపిద్దాము మీకు కూడా అనిపించింది. సో వాళ్ళది వెబ్సైట్ కూడా ఉంది, మనకు కనుక ఆన్సర్స్ తెలిస్తే ఆ వెబ్సైట్లో మనం ఆన్సర్స్ పోస్ట్ చేయాలంట. సో సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా ఉంటుందని ఉందనమాట దాని మీద, లక్కీ డిప్ టైపు. సో అక్కడ చూసారా, గెట్ ఏ ఛాన్స్ టు విన్ అండ్ ఎగ్జైటింగ్ గిఫ్ట్ అని ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ అయితే మనకు గిఫ్ట్ వస్తుంది అనమాట. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. సో వీడైతే లేచాడు, మేమైతే అన్నవరం వరకు వచ్చామన్నమాట. సో ఇక్కడ ఆపారనమాట బస్ స్టాండ్లో, ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చారు. సో వాష్రూమ్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు అన్నారు. అండ్ నేను స్నాక్స్ తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు అన్నారు. సో మేమైతే కింద దిగాను. కింద దిగి లిటిల్ హార్ట్స్ కొనుక్కు తెచ్చుకున్నానండి. నాకు చాలా ఇష్టం లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ అంటే, చిన్నప్పుడు ఎక్కువ తినేదాన్ని. సో అవి తింటున్నాము. నేను తీసుకున్నానని వీడు అడిగాడని ఒక బిస్కెట్ ఇచ్చాను. ఇక్కడ మా హస్బెండ్ ఏమైనా స్నాక్స్ తెస్తారని కిందకి వెళ్ళారు. మొదలు నాన్న వచ్చే వరకు ఏదో తప్పు అనమాట. ముందు చూడ వెనక చూడ అలాగే ఆ పక్కన కో ప్యాసెంజర్స్ కూడా నవ్వు మాటలకి. ఎవరు రాలే? నాన్న రాలే, బస్ ఎక్కలే నానా. సో మా హస్బెండ్ అయితే వేడివేడి సమోసా తీసుకొచ్చారు, ఫాస్ట్గా తినేసాము. అండ్ ఇక్కడైతే బస్ స్టాండ్లో ఉంచి వైట్ కాస్తుంటే ఇక్కడ నాకు ఈ బస్ కనిపించింది, అన్నవరం బస్. సో గుడికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ బస్సులో మనం వెళ్ళొచ్చు అనమాట, పైకి తీసుకువెళ్తుంది కొండ మీదకి గుడి దగ్గరికి. సో దీనికి ఏమీ ఛార్జ్ ఉండదు అనుకుంటున్నాను, మరి మేబీ నాకు తెలీదు. సో ఇదైతే బాగానే అనిపించింది. అండ్ మేము కూడా ఈవినింగ్ ఇక్కడికి రావాలి, మ్యారేజ్ అన్నవరంలోనే. సో ఇంటికి రాజమండ్రి వెళ్ళిపోయి అక్కడ రెడీ అయ్యి మళ్ళీ ఈవినింగ్ ఇక్కడికి రావాలి. చేసినాకము పాలు తీసుకువెళ్ళాను. సో పాలు తాగేసి వెనక్కి వెళ్ళి ఆడుకుంటున్నాడు సుహాంత్తోను. చాలాసేపు ఆడుకున్నాడు. ఆడుకున్నాక మళ్ళీ ముందుకు వచ్చి నా దగ్గర పడుకున్నాడు అనమాట, మళ్ళీ వాడి సీట్లో వాడు. సో ఈసారి అయితే అంత ఇబ్బంది పెట్టలేదు అనిపించింది. అందులోనూ 4 అవర్సే కదండి జర్నీ కూడాను. సో మెయిన్గా ఏంటంటే వాడికి సెపరేట్గా సీట్ ఉండటం వల్ల వాడు కంఫర్ట్గా కూర్చున్నాడు, మేము కంఫర్ట్గా కూర్చున్నాము. సో ఫైనల్గా అయితే రాజమండ్రి వచ్చేసామండి. బస్సులో లగేజ్ దింపుతున్నారు, ఇక్కడ బస్ దిగేసాం మేము. సో అక్కడే ఒక ఆటో మాట్లాడుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఎంతో కాదు, ఒక 2 కిలోమీటర్స్ కూడా ఉండదు ఇంకా అక్కడి నుంచి మా ఇంటికి. సో ఆటో మాట్లాడుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. 1కి అలా దిగేస్తాము అన్నారు, కానీ
క్వార్టర్ టు టూ అయిపోయిందండి దిగేసరికి. సో పిల్లలైతే ఫుల్ ఆకలి మీద ఉన్నారు. అండ్ నేను స్టేషన్లోకైతే బస్సులోనే సెర్లాక్ తినిపించేశాను, సెర్లాక్ కూడా తీసుకెళ్ళాను. రాజమండ్రికి దింపక ముందు కొంచెం ముందు ఆపాడు అనమాట, లంచ్కి ఆపాడు. సో అక్కడ ఆపినప్పుడు జైష్ణవ్కైతే నేను సెర్లాక్ తినిపించేశాను ఏడుస్తున్నాడు అని చెప్పి. అండ్ సుహాన్తో మేమైతే ఇంక ఇంటికి వెళ్ళాక భోజనం చేసామన్నమాట. సో ఇక్కడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఆటో ఎక్కేసి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.